ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల దైవస్థుతికి మిమ్మను ప్రేమతో ఆహ్వానించుచు ఉన్నాను. దేవుడైన యెహోవా తన జనుల పక్షముగా అన్యజనులతో వ్యాజ్యమాడతానని సెలవిచ్చిన యెహోవా స్తుతునందునుగాక. కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు ప్రభావమును కలుగునుగాక. ఆమేన్. ఈ దినం ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క వాక్కు. యోవేలు గ్రంథము 3:2 నేను చదువుతూ ఉన్నాను. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేం కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషపాత్ లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యముకు ఇశ్రాయేలులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. హల్లెలూయా. దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట ఏంటి అంటే, యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించుచు ఉన్నాను. సో నా ప్రజలైన నా బిడ్డలు, నా జనులు, వారు చెరలో ఉండడం నాకు ఇష్టం లేదు. వారికున్న బంధకాలన్నిటి నుండి కూడా నేనే విడిపిస్తాను. ఆ బంధకాలన్నిటినీ తీసివేసేవాడు నేనే. ఆ ప్రదేశంలో ఉన్న, ఆ చెరలో ఉన్న వారిని అందరినీ కూడా రక్షిస్తాను, నేనే రక్షిస్తాను, వారిని విడిపిస్తాను, విడుదల చేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అయితే అన్యజనులందరూ కూడా ఇస్రాయేల్ పక్షంగా ఏం చేశారు అంటే, వారి స్వాస్థ్యాలకు దేవుని స్వాస్థ్యమైన ఇస్రాయేలులను వాళ్ళు చెదరగొట్టారు. ఆ దేశమును వారు పంచుకున్నారు. సో దానిని ఆయన సహించలేకపోతూ ఉన్నారు. సో ఇస్రాయేల్ ప్రజలను వారు చెరగొట్టి ఆ జనుల దేశమును వారు పంచుకునుటను బట్టి వారు సహించలేక, దేవుడని యెహోవా సహించలేక, నా జనుల పక్షమున అక్కడ నేను నా అన్యజనులతో వ్యాజ్యమాడుదును అని చెప్తూ ఉన్నారు. ఎవరి పక్షమనంట, ఆయన జనుల పక్షముగా. అక్కడ వారికి జరిగిన పరిస్థితులన్నిటిలో నేను అన్యజనులతో వ్యాజ్యమాడతాను. ఎవరైతే, ఏ ప్రజలైతే దేవుని ప్రజలను చెరలో ఉండేటట్టుగా చేస్తూ ఉన్నారో, ఏ ప్రజలైతే దేవుని స్వాస్థ్యమును వారు చెదరగొట్టి ఆ దేశమును వారు పంచుకుంటూ ఉన్నారో, ఆ ప్రజలతో ఆయన మాట్లాడుచున్న మాట ఏంటంటే, నేను నా జనుల పక్షముగా నేను అన్యజనులతో వ్యాజ్యమాడతాను. ఎందుకంటే నా ప్రజలను వారు చెదరగొట్టారు. నా స్వాస్థ్యమైన ఇస్రాయేలు ప్రజలను వారు చెదరగొట్టారు. ఆ దేశాన్ని వారు పంచుకున్నారు కాబట్టి నా జనుల పక్షంగా నేను వ్యాజ్యమాడతాను అని చెప్తూ ఉన్నారు. దేవుని ప్రేమైన బిడ్డ, ప్రేమైన కుమారుడా, ఈరోజున ఎవరి చేత మీరు బంధించబడి ఉన్నారో, ఎవరు మిమ్మల్ని చెరసాలలోనికి నడిపించున్నారు, అంటే ఎవరు మిమ్మల్ని బంధకాలలోనికి, కొన్ని కష్టాల్లోనికి, కొన్ని ఇబ్బందుల్లోనికి మిమ్మల్ని పుష్ చేశారు, సో అటువంటి వారి విషయంలో దేవుడు కార్యాలు చేసుకుంటానంటున్నాడు. వారిని ఆయన విడిచిపెట్టనంటున్నాడు. తర్వాత తన ప్రజలైన ఇశ్రాయేలును చెదరగొట్టి దేవుని స్వాస్థ్యమైన తన ప్రజలను, వారి యొక్క దేశమును కూడా వారు పంచుకునుటను బట్టి యెహోవా ఎంతో వేదనతో ఉండి ఉన్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, నేను ఎవరు మీతో, మీకు విరోధంగా మీతో యుద్ధం చేస్తూ ఉన్నారో, మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారో, నా ప్రజల పక్షంగా నేను వారితో వ్యాజ్యమాడతాను, నేను వారితో యుద్ధం చేస్తాను అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అవును కదా, మీకు ఎదురైన శ్రమలలో, మీకు ఎదురైన కష్టాలలో, మీరు భరించుచున్న పరిస్థితులలో మీరు ఎదురు చెప్పలేక ఎంతో నలిగిపోతూ ఉన్నారు. ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేకపోతూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్నారు, నా ప్రజలను చెరగొట్టి, నా స్వాస్థ్యమైన నా ప్రజలను బాధపెట్టి చెరపెట్టిన వారిని నేను ఒప్పుకోను, నేను నా జనుల పక్షంగా నేను వారితో వ్యాజ్యమాడతాను అని చెప్తూ ఉన్నారు. ఈరోజున ఒకవేళ మీ పక్షంగా నిలబడిన వాళ్ళు ఎవరు లేరేమో, మీ పక్షంగా మాట్లాడేవాడు ఎవరు లేరని మీరు చాలా వాపోతూ ఉన్నారు కదా, ఈరోజు ప్రభు ఏమంటున్నారంటే, నేను నీ పక్షంగా ఉన్నాను, నేను నీ పక్షంగా వ్యాజ్యమాడుతూ ఉన్నాను, నేను నీకు జరిగిన అన్యాయాన్ని, నువ్వు నలుగుతున్న పరిస్థితిని నేను చూచాను, కాబట్టి నేను ఈ రోజున నీకు తోడై ఉన్నాను,
నీ పక్షంగా నేను వ్యాజ్యం మార్తాను అని సెలవిచ్చు ఉన్నారు. ప్రార్థన చేసుకుందామా. సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యెహో తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయమందు నీ ప్రియబడలు ప్రభువ, నాయన నా దేవ, నీ పేరు పెట్టబడిన నీ ప్రజలు నాయన, మీ స్వాస్థ్యమైన నీ ప్రజలు నాయన, చెరకొట్టబడి అనేక హింసల గుండా సమస్యల గుండా ఉండవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి నాయన. వాటన్నిటినీ మీరు చూచుచున్న దేవుడుగా ఉండి నాయన, మీరు నాయన మీ ప్రజల పక్షంగా వ్యాజ్యమాడతానని చెరవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ, నీకు వందనాలు. నేను అద్భుతమైన కార్యం ఈ బిడల్లో మీరు జరిగిస్తున్నారు, మీకు స్తోత్రాలు. నజని ఏసునామములు సమస్త వైరస్ల నుండి ఏసునామములు విడుదల కలుగును గాక. దేవుని యొక్క జీవం వారిలోనికి దిగివచ్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ డాడీ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారి విషయంలో కూడా నా ప్రియ ప్రభువ, నాయన మీరు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు నాయన. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడుతూ ఉన్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడుగా మీరు వారుకున్నారు నా తండ్రి. ఇంకా ఎవరు శ్రమలో, కష్టంలో, నాయన చెరలలో, బంధకాలలో బంధింపబడి ఉన్నారో అట్టి వారికి ఏసునామములు విడుదల నేను ప్రకటిస్తూ ఉన్నాను, విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించారు, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అమెన్, అమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ప్రతి బంధకం నుంచి మిమ్మల్ని విడిపించున్నాడు, అందుకు ఆయన నామాన్ని బట్టి స్తుతి కలుగును గాక. మీరు ఈ వాక్యాలు మీరు విని ధైర్యపరచబడుతూ ఉన్నారు, అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దైవ దీవెనలు పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. షలోమ్.